పబ్జీ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. తన దేహాన్ని సిలువకి ఏలాడదీసిన, శాంతి కోసం పోరాడిన యేసుక్రీస్తు పుట్టినరోజు కదా ఈరోజు. అట్లాంటిది మన పెద్దారెడ్డి ఒంటికాలు మీద లేస్తా తాడిపత్రిలో అశాంతి సృష్టించాడని టాకు. అందుకే ఆయన మన షోకి తీసుకొచ్చే చింతక్క చితా చితా చేద్దామని డిసైడ్ అయ్యా. నెల్లూరు పెద్దారెడ్డినే సరే, తాడిపత్రి పెద్దారెడ్డినే ఏ రేంజ్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానో మీరు కూడా లుక్ వేయండి. హలో పెద్దారెడ్డి, ఇప్పుడు చెప్పు ఏం చెప్పడానికి వచ్చావో. నిప్పాసు గల, ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది అట్ట బీప్ సౌండ్ వచ్చేటట్టు బూతులు మాట్లాడతావో? ఇట్ట బూతులు మాట్లాడే నీ ప్రత్యర్థి జేసీయే వాళ్ళ బతుకులు బస్టాండ్లు అయ్యాయి. నువ్వు కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళావు అనుకో, రేపు నీ పరిస్థితి కూడా అదే. సర్లే, ఇంతకీ జేసీ ఇంటికి ఎందుకు వెళ్ళావో? ఇక్కడ నేను తాడిపత్రికి వచ్చేటప్పుడే అతను పోలీసులతో ఎంత దారుణంగా నన్ను ఇబ్బందులు పెట్టాడో తాడిపత్రి ప్రజలకందరికీ తెలుసు. నిబ్బండ బడా, జేసీ ఇంటికి ఎందుకు వెళ్ళావంటే నువ్వేంది? టీడీపీ హయాంలో నన్ను పోలీసులతో ఇబ్బంది పెట్టారని చెప్తున్నావో? ఆ లెక్క నువ్వు కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి ఆయన ఇంటికి వెళ్ళావా ఏందే? నేను మున్సిపల్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చే టైంలో బయట వాహనాలన్నీ ఉంటే నేనే ఎక్స్ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అయ్యా ఏంటికి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, ఇది ప్రజా సమస్యల మీద కావాలంటే నువ్వు ఏదన్నా మాట్లాడు, దీని అందరినీ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు లేకుండా చూడమని చెబుదామని నేను ఆ ఇంట్లోకి పోవడం జరిగింది. ఇదిగో పెద్దారెడ్డి, నీ కంటికి నేనేమన్నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకుంటూ కనిపిస్తున్నానా ఏంది? శాంతి భద్రతల కోసం జేసీ ఇంటికి వెళ్ళానంటున్నావు, నువ్వేమన్నా శాంతిక పోతానివా? చెప్పు, నువ్వు వెళ్ళడం వల్లే శాంతికి భంగం కలిగిందంట, దాని గురించి చెప్పు. జరగలేదు అనేది మటుకు నేను చెప్పను, కానీ జరిగింది. ఏంది పెద్దారెడ్డి, అట్టా వెళ్ళలేదని చెప్పనంటున్నావు? నువ్వు వెళ్ళలేదని చెప్పినా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, వేరే మొక్క చెప్పు. అక్కడ పోయిన తర్వాత ఆయన లేడు. తస్సదియా పెద్దారెడ్డి, ఈ మాటతో నా చెవులోంచి రక్తం వచ్చింది సామి. జేసీ ఉన్నాడో లేడో తెలియకుండానే ఆయన ఇంటికి శాంతి కోసం వెళ్ళావా? ఏం చేస్తాం, అధికారం నీది, ఏం చెప్పినా వినాల్సిందేగా. నేనేందో అతని మీద దాడి చేయాలని కానీ ఇంకోటి కానీ నా ఉద్దేశం కాదు. నిప్పాసు గల, అతడి మీద దాడి చేసే ఉద్దేశం లేదని చెప్తావేంది? ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా చూడు. చూసావా పెద్దారెడ్డి, మీ మనిషి ఎట్టా కొడవలు తీస్తున్నాడో, కొడవల్లో అంత క్లియర్గా కనబడుతుంటే దాడి చేయడానికి వెళ్ళలేదంటావేంది? అలాంటి ఆలోచన ఉంటే అతను ప్రతిరోజు తిరుగుతుంటాడు. ఆయన రోజు తిరిగినా చుట్టూ కెమెరాలు సెక్యూరిటీ సొంత మనుషులు ఉంటారులే పెద్దారెడ్డి, అందుకే నువ్వు ఆ సాహసం చేసుండవులే. అతనేదో నీ బలవంతుని నీ కథని. ఓహో, అతనికి అతను బలవంతుడు అనుకుంటున్నాడని చెప్తున్నావా? ఆయన నిజంగా బలవంతుడు కాకపోతే మీ పరిపాలనలో కూడా ఆయన మిమ్మల్ని డేరుగా ఎందుకు తిడతాడు చెప్పు. నేను శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేసుకుందామనే నేపథ్యంలోనే నేను అటు పోయినా తప్ప ఏ విధంగా అయితే నాకు ఆ ఆలోచనలు కూడా పెళ్ళాడు. ఇదిగో పెద్దారెడ్డి, నువ్వు శాంతి కోసం పోయావని మళ్ళీ నా చెవిలో పిచ్చి పువ్వులు పెడతావేంది? నీకు ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తా చూడు. చూసావా పెద్దారెడ్డి, నువ్వు ఎంత ఆవేశంగా ఊగిపోతా వెళ్తున్నావో, అట్ట ఆవేశంగా వెళ్ళే నువ్వు శాంతి కోసం వెళ్ళావంటే నమ్మడానికి ఇక్కడ ఎవరన్నా పప్పులు కనబడుతున్నారా? తిరిగి అతను ప్రతిదాడి చేయాలా అనే ఉద్దేశంతో ఇబ్బంది బడా, అతను నీపై ప్రతిదాడి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని అంటున్నావో? ఆయన్ని మీ పోలీసులు పెడుతున్న కష్టాలని ఎదుర్కోలేక కింద మీద పడి కొట్టుకుంటా ఉంటే నువ్వేంది ఎట్టా తగులుకున్నావో? ఆయన బలవంతుడు కాదు నువ్వే అంటావు, మళ్ళీ ఆయన దాడి చేయాలని చూస్తున్నాడని నువ్వే అంటావు, ఏంది రచ్చ? నా ఇంటి మీదకి రాబోతే అక్కడ పోలీసు అధికారులు అడ్డుపడితే వాళ్ళ మీద కూడా రాళ్ళ దాడి చేసినారు. కొంతమంది కార్యకర్తలు, నేను ఇంట్లోనే ఉన్నా, కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి తెలుసో తెలుసో కానీ ఇంటి మీదకి వస్తారనే ఆవేశంతో ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇదిగో పెద్దారెడ్డి,
అట్టా నీ కార్యకర్తలు తెలుసో తెలియక ఎదుర్కొన్నారంటావేందే? దాడి చేయడం ఎవరైనా తెలుసో తెలియక చేస్తారా? ప్లాన్డ్గా చేస్తారు కానీ. అంతే తప్ప మళ్ళా మేము పోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. మీరు నిజంగా రాళ్ళు రువ్వకపోతే వాళ్ళ ఇంట్లోని కార్లు అద్దాలన్నీ ఎందుకు పగలతాయి? వాళ్ళే పోలీసులను అడ్డున్నారని రాళ్ళదాడి చేసినారు. నా వాహనం కూడా బయట నుంచి వస్తుంటే పగలగొట్టడం కూడా జరిగింది. తస్సదియ్య పెద్దారెడ్డి, నీ కారు మీద రాళ్ళదాడి జరిగిందని చెప్తున్నావో? బురదలో రాయేయడం దేనికి? ఆ బురద అంటిందని ఫీల్ అవడం ఎందుకు? నువ్వు జేసీ ఇంటికి వెళ్ళడం ఎందుకిట్ట బాధపడ్డం? అవసరమా? ఒక ఎస్సీ అతను బయట మనోజ్ అని పార్టీ మంచి కార్యకర్త వస్తాంటే అతని మీద దాడి చేసి అని సంబోధించి కొట్టడం జరిగింది. ఓహో, వాళ్ళు మీ కుర్రోడిని తిట్టారని ఫీల్ అవుతున్నావా? మీరే జేసీ వాళ్ళ ఇంట్లో ఓ వికలాంగుడిపై దాడి చేసి అట్టా మాట్లాడతారైందే? ఇలాంటి నీచమైన రాజకీయాలకు ఎక్స్ఎంఎల్ గారు సొక్సి చెప్తే బాగుంటుంది. ఇదిగో పెద్దారెడ్డి, జేసీ వాళ్లపై అడ్డదిడ్డమైన కేసులు పెట్టి నీచ రాజకీయాలు మీరు చేస్తా వాళ్ళంటారేంది? అతను ఏందో అనుకుంటాడు, నేనేందో రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే, పంచాయతీ ఎలక్షన్లు వచ్చే, మండల ఎలక్షన్ వచ్చే నేను ఉనికి కాపాడుకునే దానికోసము చేస్తానని అతను అనుకుంటాడు. నేను అంత పిరుకొని కాదు. ఏంది పెద్దారెడ్డి, అట్టా ఎన్నికలను ఎదుర్కొంటామని కబుర్లు చెప్తున్నావు? మీరు నిజంగా ఎన్నికలను ఎదుర్కొనే వాళ్లే అయితే నామినేషన్లు వేసే టీడీపీ వాళ్ళని ఎందుకు బెదిరిస్తారో? అయినా నేను ధైర్యంగా ఇక్కడ పోరాడడం జరిగింది. అంతే తప్ప నేను అతని మాదిరి పిరిగి పంద మాదిరి పోలీసులకు ఫోన్ చేసుకొని అడ్డం పెట్టుకొని దాళ్ళు కానీ ప్రతిదాడులు కానీ అతను చేస్తుంటాడు. ఇదిగో పెద్దారెడ్డి, వాళ్ళు అశాంతి సృష్టిస్తున్నారని నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే వాళ్ళు పిరిగి పందలంటావు. ఈ రెండిట్లో ఏది నిజం? ఫైనల్గా వెళ్ళబోయే ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు. అంతే తప్ప నాకు ఆ ఈ తాడిపత్రిలో ప్రశాంతంగా ఉండాలనేది నా ఆలోచన. నీకు నిజంగా తాడిపత్రిని ప్రశాంతంగా ఉంచాలనే ఉద్దేశమే ఉండుంటే జేసీ వాళ్లపై రోజుకు కేసు పెట్టి ఈ గోళ ఎందుకు సృష్టిస్తావో? నువ్వు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా నిజం లేదని అర్థమైంది కానీ ఇంకా బయలుదేరి సామే.